నిల్వ చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి సంబంధించినంత వరకు ఇటు ఏదైతే అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి ఒక క్లారిటీ వస్తూ ఉంది. ప్రతి సభలో కూడా చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ ఇస్తూ అభ్యర్థులను ప్రకటిస్తూ ఇన్ఛార్జీలుగా పెడుతూ ముందుకెళ్తున్నారు. సో ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కొంచెం డిలే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత వారం అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ, ఆ తర్వాత పొత్తు గురించి క్లారిటీ ఇంకా రాలేదు. అంటే రెండు పార్టీలు సమ్మతంగా ఉన్నప్పటికీ కూడా అధికారికంగా వెలువడలేదు. సో ఆ తర్వాతే ఎంపీ స్థానాలకు సంబంధించి ఎవరెవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు ఏంటి అని ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ప్రతిష్టంభన ఏర్పడింది. బీజేపీతో పొత్తు వ్యవహారం తేలిన తర్వాతే స్పష్టత కదలిక వస్తాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఎన్డీఏలోకి తిరిగి రావాలని చంద్రబాబును షా కోరారు. ఆయన కూడా అంగీకరించారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. నేడు రేపు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఆ సందర్భంగా నిర్ణయం తీసుకుని ఆ తర్వాత లాంఛనంగా టీడీపీకి బీజేపీ ఆహ్వానం పలుకుతుందని అంటున్నారు. ఇంకోవైపు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం జరుగుతోంది. ఎల్లుండి ఉదయం పూర్ణాహుతితో ఇది ముగుస్తుంది. అప్పటి వరకు ఆయన అక్కడే ఉంటారు. తర్వాత అవసరమైతే ఢిల్లీ వెళ్లి ఎన్డీఏ సమావేశంలో పాల్గొనే అవకాశాలైతే ఉన్నాయి. అనంతరమే రాష్ట్రంలో పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని అసెంబ్లీ లోక్సభ సీట్లు కేటాయిస్తారో స్పష్టత వస్తుంది. పొత్తు సమస్యలు లేవని అనుకుంటున్న చోట మాత్రం టీడీపీ తన కసరత్తు కొనసాగిస్తుంది. నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖరారయ్యారని సమాచారం. కొద్ది రోజుల క్రితం ఆయన హైదరాబాద్ లో చంద్రబాబును కలిశారు. నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కూడా వేమిరెడ్డి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఆత్మకూరు విషయంలో కొంత ఉత్కంఠ నెలకొంది. అక్కడ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నిలపాలి అని టీడీపీ అధిష్టానం భావించింది. కానీ ఆయన తనకు వెంకటగిరి కావాలని అడుగుతున్నారు. తాజాగా ఆత్మకూరు, సర్వేపల్లి, వెంకటగిరి మూడు నియోజకవర్గాల్లో ఆనం పేరుతో ఫోన్ సర్వే నిర్వహించారు. సర్వేపల్లికి ఆనంను మార్చి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆత్మకూరు పంపితే ఎలా ఉంటుందన్న కోణంలోనూ కసరత్తు నడుస్తోంది. ఇక ఈ విషయంలో సంప్రదింపుల బాధ్యతను వేమిరెడ్డికి అప్పగించే యోచన ఉన్నట్లు సమాచారం. నెల్లూరు వైసీపీ సిట్టింగ్ ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలోకి వస్తారు అని ఊహాగానాలు వ్యాపించాయి. ఆయన వస్తే నెల్లూరు జిల్లాలో 1-2 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు ఉండొచ్చు అని అంటున్నారు. ఇవన్నీ తేలడానికి కొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది. అలాగే ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అదే స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయొచ్చని తెలుస్తోంది. నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ నెల 22న టీడీపీలో చేరుతున్నట్లు సమాచారం. ఆయన్ను అదే స్థానంలో అభ్యర్థిగా నిలపాలని నాయకత్వం నిర్ణయించింది. గుంటూరు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ప్రవాసాంధ్ర ప్రముఖుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఖరారయ్యారు. కా 2 రోజుల క్రితం ఆయన ఇక్కడ చంద్రబాబును, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడారు. తిరుపతి లోక్సభ టికెట్ టీడీపీ బీజేపీలో ఏ పార్టీకి కేటాయించినా ఒక కుటుంబంలోని వారే పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ పోటీ చేశారు. టీడీపీతో పొత్తులో ఆ సీటు బీజేపీకి లభిస్తే ఈసారి టికెట్ తనకేనని ఆమె ఆశాభావంతో ఉన్నారు. ఆ సీటు టీడీపీకి వెళ్తే ఆమె కుమార్తె నీహారికను నిలపాలి అని ఆ పార్టీ అధిష్టానం గతంలోనే నిర్ణయించింది. నీహారిక భర్త కుటుంబం టీడీపీలో ఎప్పటి నుంచో చురుగ్గా ఉంది.
రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, అప్డేట్స్ ఏంటి అంటే బీజేపీ టీడీపీ పొత్తు అధికారికంగా ఖరారు కాలేదు, అయిన తర్వాత ఎంపీ స్థానాలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. ఏదైతే నిజానికి ఏపీలో బీజేపీతో పొత్తు లేకుండానే టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలని మొదట భావించాయి. అవసరమైతే ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా అక్కడ బీజేపీ కేంద్రంలో వచ్చినటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కూడా నిర్ణయించాయి. అందుకే టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలనుకుని కూడా భావించారు. అందులో భాగంగా సీట్ల పైన కసరత్తు కూడా జరుగుతుంది. ఆ సమయంలోనే బీజేపీ నుంచి ఈ యొక్క పిలుపు రావటం, చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలవటం ఇవన్నీ కూడా జరిగింది. సో ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించిన నేపథ్యంలో ఇప్పుడు సీట్లకు సంబంధించి కొంత ప్రతిష్టంభన నెలకొని ఉంది. ఎంపీ సీట్లకు సంబంధించి ముఖ్యంగా అయితే ఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది లేదా మిగతా స్థానాల్లో ఈ యొక్క టీడీపీ జనసేన పోటీ చేయాలి అన్న దానిపైన అయితే కసరత్తు అయితే జరుగుతుంది. కానీ అధికారికంగా టీడీపీ ఎన్డీఏలో చేరుతుంది అన్న ఒక ప్రకటన రాకుండా ఈ యొక్క సీట్లకు సంబంధించిన సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం పైన చర్చించే అవకాశం లేదు కాబట్టి ఇది అధికారిక ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. నిజానికి 10వ తేదీ వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత ప్రధాని బిజీగా ఉన్నారు. దుబాయ్ వెళ్ళి అక్కడ హిందూ దేవాలయాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అదేవిధంగా నేషనల్ కౌన్సిల్ సమావేశం కూడా ఈ రోజు రేపు జరుగుతున్నాయి. ఈ తర్వాతనే ఇంకా టీడీపీ జనసేన నేతలను ఢిల్లీకి ఆహ్వానించి ఆ తర్వాత అధికారికంగా టీడీపీ ఎన్డీఏలో చేస్తుందన్న ప్రకటనను అమిత్ షా లేదా మోదీ చేయబోతున్నారు. ఆ తర్వాత అధికారికంగా ఈ మూడు పార్టీలు కూర్చొని సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పైన ఒక్కొల్లికి వచ్చే అవకాశం ఉంది. మొదట టీడీపీ జనసేన ఇక పోటీ చేయబోతున్నాయి. బీజేపీ గతంలో లాగానే ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా అందరూ భావించారు. కానీ ప్రధాని ఈసారి ఎన్డీఏకి 400 పైగా సీట్లు సాధించాలన్న ఒక లక్ష్యాన్ని ఆయన ముందుంచారు. అంతేకాకుండా బీజేపీకి ఒంటరిగా 350 సీట్లు కూడా రావాలనుకున్నారు. అందులో భాగంగానే ఇక ఎన్డీఏ అంటే బీజేపీకి ఈసారి ఏ ఒక్క స్టేట్ లో కూడా జీరో స్టేట్ లేకుండా చేయాలి. అంటే ప్రతి స్టేట్ లో కూడా బీజేపీకి అటు ఎమ్మెల్యే ఇటు అసెంబ్లీలోను ఇటు పార్లమెంట్ లో కూడా ప్రతినిధి ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క టీడీపీ జనసేనతో కూడా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ భావించింది. అందులో భాగంగానే ఎన్డీఏలోకి రావాలని టీడీపీని ఆహ్వానించడం జరిగింది. సో ఇక ఎన్డీఏలోకి బీజేపీ వస్తుందని అధికారికంగా ప్రకటించిన తర్వాత దీనిపైన ముందుకెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వచ్చే వారం పలు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సోమవారంలో ఢిల్లీకి చంద్రబాబు లేదా జనసేన అధినేత పవన్ ఢిల్లీకి వచ్చి ఇక్కడ అమిత్ షా నడ్డాలతో భేటీ అయిన తర్వాత ఇక దీనికి సంబంధించిన ఎంపీ స్థానాలకు సంబంధించిన వాటిపైన ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వచ్చే వారం ఇక పొత్తుల పైన అదేవిధంగా సీట్ల సర్దుబాటు పైన కూడా ఒక స్పష్టత వస్తుంది. ఏ పార్టీకి ఏ స్థానాల నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒక అవగాహనకి అయితే వచ్చారు టీడీపీ జనసేన ఏ స్థానాల్లో పోటీ చేయాలి అన్న అంశం పైన. ఇక బీజేపీ కూడా వస్తే ఎన్ని సీట్లు ఇవ్వాలి అన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. కానీ బీజేపీ జనసేన కలిపి ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం లేకపోలేదు. 4 నుంచి 5 ఎంపీ సీట్లు మాత్రమే బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది. మరి ఎక్కువ అయితే 5 స్థానాలకు మించి బీజేపీకి ఇచ్చేది లేదని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇద్దరికి కలిపి 5-6 స్థానాలు బీజేపీ జనసేన కలిపి ఎంపీ స్థానాలు అయితే 5-6. అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలు 20 నుంచి 25 స్థానాల వరకు కూడా 2 పార్టీలకు కల్పించే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. సో వీటిపైన వచ్చే వారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.